మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బాబు ఆద్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. నిజామాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్నం చేశారు. ఈ కార్యక్రమంలో చేగుంట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ అశోక్ గుప్తా, మల్లేశం, క్షత్రియ నాయక్, టిఆర్ఎస్ నాయకులు యాదగిరి యాదవ్ పాల్గొన్నారు. नरेंद्र मोदी प्रधानमंत्री विषयानी चूसी वर्किंग केटीआर गारेलंगा अवमान प्रधान लीडर पार्टी बम राष्ट्र व्याप्त धरल पीप मेरे को प्रभाकर पद्मादेव रेड आदेश मेरे को दिशा बम दग्धन जरूरी नासीक मंडल केन्द्र अला नरेंद्र मोदी गारे पसीपून ऐसी मन तेलंगा 70 ఏళ్ల చరిత్ర గల రాష్ట్రాలను వెనక్కి నెట్టి ముందుకెళ్తుంది. దేంట్లో ఫస్ట్ ప్రతి దాంట్లో కూడా మొదటి స్థానంలో ఆక్రమిస్తున్న ఈ రోజుల్లో వాళ్ళు ఓర్వలేక జీర్ణించుకోలేక నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం లాగానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి దిశల మేరకు నిన్న రాజ్యసభలో గౌరవ ప్రధానమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని దరావెట్టించారు, దొంగలకి ఇచ్చారని చెప్పేసి మా తెలంగాణ రాష్ట్ర పాలనందర్ని కించపరచడం జరిగింది. ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీని మీకు మోడదాకా కూడా రెండు ఓట్లు అయ్యేటివనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది చిత్తపచ్చరు కాబట్టి ఆ ఓట్లు పడే అవకాశం లేదు. కొంతమంది సానిపతి పరులు ఉన్నాయి కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ కొన్ని ఓట్లు పడ్డాయి కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్రం రాజ్య ధరాబెట్టిచ్చిర్రు, పేపర్ స్ప్రే కొట్టించిర్రు అని చెప్పేసి నువ్వు ఒక మనసులోటువంటి కుళ్ళు కుదురు మొత్తం బయటపెట్టుకున్నావు. గౌరవ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నానాను తాకట్టు పెట్టి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎన్నో సంవత్సరాల కళ నిజం చేసిండు. పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఓర్వలేక ఏదో ఒకటి తెలంగాణ ప్రభుత్వం మీద ఏదో బుర్ద చల్లాలన్న ఉద్దేశంతో మన మోడీ గారు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సక్రమంగా విభజించలేదని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రావద్దు అనేదే నిజస్వరూపం బయటపడ్డది. రాజ్యసభలో నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల విషం చిమ్ముతూ తల్లిని చంపేసి బిడ్డను బతికించిరు అని చెప్పి తెలంగాణ సమాజం పట్ల తెలంగాణ ప్రజల పట్ల ఒక కక్షపూరితమైన విషపూరితమైన మాటలు మాట్లాడి తెలంగాణ సమాజానికి సమాజాన్ని అవమానించారు. కాబట్టి మా గౌరవ కేటీఆర్ గారి పిలుపు మేరకు గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం, పద్మాదేవేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మా నార్సింగ్ మండలంలో మా సర్పంచులు కానీ మా ఎంపీటీసులు కానీ మా పార్టీ అధ్యక్షులు కానీ అందరం కలిసి ఈరోజు నార్సింగ్ మండల కేంద్రంలో నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దహనం చేయబడింది.